ഹലോ എവ്രിവൺ, ഹായ്, ഹൗ ആർ യു? ആ എപ്പോഴു ചൂടു ലെസൺസ് ചെപ്പി ചെപ്പി ഗ്രാമർ ചെപ്പി ചെപ്പി മമ്മൽനി തലകായ് തിനേസ്തുంది. ആ പ്രതി വീഡിയോ ചൂടാമంటుంది, ലൈക്ക് ചെയ്യమంటుంది, ഷെയർ ചെയ്യమంటుంది. എപ്പോഴു ఏం చూస్తామో అదే తెలుగు, అదే గ్రామర్. ఆ ఒక్క నిమిషం కూడా కొంచెం కూడా ఎంటర్టైన్‌మెంట్ ఏది ఉండదే ఈ ఛానల్లో అని మీరు ఎప్పుడు బాధపడకండి. మీకోసం, అందరి కోసం ఒక ఎంటర్టైన్‌మెంట్ అంటే విజ్ఞానం అంటే నేను స్టడీస్ కోసం అని నేను ఇది పెట్టడం జరిగింది. స్టడీస్ అంటే ఏంది, చదువు ఒకటేనా? కాదు కదా. స్టడీస్ అంటే అన్ని రకాల విజ్ఞానం తెలిసి ఉండాలి, అన్నిటి గురించి జ్ఞానం తెలిసి ఉండాలి. మరి ఈరోజు అగ్రికల్చరల్ కూడా మీకు తెలియాలి, దాని వాల్యూ అనేది తెలియాలని ఆల్రెడీ నేను ఒక వీడియోని నేను అప్లోడ్ చేయడం జరిగింది. మా టెర్రస్ మీద మేము పెట్టినటువంటి గార్డెన్ ని, అది కూడా విజ్ఞానానికి, చదువుకు సంబంధించిందే. అది కూడా దాని జ్ఞానం కూడా దాని తెలివితేటలు, దాని మీద ఉన్న తెలివి, దాని మీద కూడా మనం మంచి తెలివితేటలను సంపాదించాలి. ఆ విజ్ఞానాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అందుకే నేను ఈరోజు ఒక చిన్న వీడియో చేశాను. మళ్ళీ ఎందుకంటే నా ఈరోజు నేను వీడియో తీయడానికి కూడా కారణం ఉంది. మా అన్నయ్య వాళ్ళ మనవడు మనవరాలు రావడం జరిగింది మా ఇంటికి ఈరోజు. వాళ్ళు అంటే వాళ్ళు ఎప్పుడు సాటర్డే సండే వీకెండ్స్ లో బాగా వస్తారు. వాళ్ళకి నా గార్డెన్ అంటే చాలా ఇష్టం. కాకపోతే నేను ఇప్పుడు ఈరోజు మొత్తం, నిన్న ఒక లాస్ట్ వీక్ మొత్తం క్లీన్ చేసేసాను, అన్ని కట్ చేసేసాను కూడా. ఎందుకంటే ప్రతి వీక్ నేను హార్వెస్ట్ చేస్తూ ఉంటాను, 2 వీక్స్ ఒకసారి, 3 వీక్స్ ఒకసారి. అలా నేను లాస్ట్ వీక్ నేను హార్వెస్ట్ చేయడం వల్ల అన్ని కట్ చేసేసాను. అది చూడడానికి ఎప్పుడు వాళ్ళు వస్తారు, ఈ రోజు కూడా నా టెరస్ గార్డెన్ చూడడానికి వాళ్ళు వచ్చారు. కాకపోతే చీకటి పడిపోయింది అని చెప్పేసి నేను ఎక్కువ సేపు నేను పైన ఉండలేదు. ఈ రోజు నేను చేసినటువంటి హార్వెస్టింగ్ కి చూడడానికి నేను అది కూడా అందరికి చూపించాలి అని ఒక వీడియో తీసాను. మీరు కూడా చూడండి, అది చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ నేను అందులో పెట్టాను. క్యాలీఫ్లవర్ పెట్టాను, క్యాబేజీ పెట్టాను, ముల్లంగి కూడా పెట్టాను. చిన్న చిన్న మొలకలు కూడా రావడం జరిగింది. వాటిని కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. అవి పెద్దగా అయ్యి మళ్ళీ అవి కూడా హార్వెస్ట్ కి రెడీ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఎంత ఎక్సైట్మెంట్ ఉందంటే నాకు, వాటిని కూడా నేను చూడాలి అని. వాటి కోసం స్పెషల్ గా నేను మళ్ళీ అది ఎరువును కూడా తయారు చేయడం జరిగింది. నేను అన్ని యూట్యూబ్స్ అన్ని సెర్చ్ చేశాను దీనికోసం అని చెప్పేసి, ఎలా పెంచాలి, ఎలా చేయాలి, ఎలాంటి ఎరువుని యూజ్ చేయాలి, ఎరువుని ఎలా తయారు చేసుకోవాలి. నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్ లో కూడా నేను అది కూడా, ఆ నాలెడ్జ్ కూడా అందరికి అందాలని నేను కూడా పెట్టాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను సక్సెస్ అయ్యాను అండ్ ఇంకా సక్సెస్ కావాలి అంటే నాది ఇంకా గ్రో ఎక్కువ కావాలి. నేను దానికోసం ఇంకా కొంచెం కష్టపడుతున్నాను. హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? నేను మళ్ళీ సెకండ్ హార్వెస్టింగ్ కి రెడీ అవుతున్నాయి మాకు, మా ఇంట్లో ఉన్నటువంటి, మా తోటలో, మేడం మీద ఉన్న తోటలో ఉన్నటువంటి కూరగాయలన్నీ. నిజంగా రియల్ గా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే, నిజంగా ఎంత టేస్టీగా ఉంటది అంటే అంత టేస్టీగా ఉంటది. ఇక్కడ నేను టెర్రస్ పైన పండించేటటువంటి వెజిటేబుల్స్ తో చేసినటువంటి కర్రీస్ నాకు అది తినడం వల్ల ఇంకా ఇంకా నాకు మళ్ళీ పెట్టుకోవాలి, ఇంకా పెట్టుకోవాలి వెరైటీస్ అని నేను అనుకున్నాను. అందుకే నేను మళ్ళీ కొత్తవి క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అన్ని మొత్తం నేను టెర్రస్ గార్డెన్ లాగా తయారు చేయాలనుకుంటున్నాను. ఈ రోజు మాత్రం హార్వెస్టింగ్ కి ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, హార్వెస్టింగ్ కి రెడీగా ఉంది. ఇక్కడ మా తోటలో కాసినటువంటి టమాటోస్, ఈ టమాటోస్ చూసారా ఎంత బాగున్నాయో, హార్వెస్టింగ్ కి రెడీగా ఉన్నాయి. ఎంత స్వీట్ గా, ఎంత నైస్ గా ఉన్నాయో చూడండి, క్యూట్ గా ఉన్నాయో చూడండి, రెడ్డిష్ గా, చెర్రీస్ టమాటోస్ లాగా. ఇది నాకు ఇది 3rd టైం నాకు మా తోటలో టమాటోస్ ఇలా కాయడము. నాకు ఫస్ట్ తెలియదు, టమాటోస్ చెట్టు మొత్తం కింద పెట్టేసేసి స్ప్రెడ్ అయిపోతుంటే టమాటోస్ అన్ని పాడైపోతున్నాయి అనుకున్నాను. తర్వాత నేను కూడా యూట్యూబ్స్ సెర్చ్ చేసి రైతు నేస్తం నుంచి కొన్ని ఐడియాస్ తీసుకున్నాను వాళ్ళ వీడియోస్. ఇలా ఇలా పెట్టి ఇలా చేస్తే టమాటోస్ మనకి ఎక్కువ కాపు అనేది రావడం జరుగుతుందని విన్నాను. ఆ రోజు నుంచి నేను తర్వాత నాకు దిగుబడి కూడా బాగా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను బీరా సొరా వేశాను, అది కూడా ఇప్పుడు బాగా వస్తుంది. అండ్ అంతేకాకుండా పుదీనా కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇందులోనే నేను చామంతి కూడా వేశాను.
పుదీనా కూడా వేసాను చాలా చాలా నాకు టేస్టీగా ఉంటుంది ఫుడ్ కూడా దీంతో పాటు నేను ఫ్లవరింగ్ కూడా చేస్తూ ఉంటాను ఫ్లవర్స్ కూడా బాగా వస్తాయి రోజ్ ఫ్లవర్స్ అన్ని మిర్చి మిర్చి ప్లాంట్ అసలు నిజంగా మిర్చిస్ కూడా ఎంత బాగా కాసాయి అంటే ఇప్పుడు ఈ మిర్చిస్ కూడా మనకి చాలా చాలా అసలు చూడాలంటే ఇప్పుడు చీకటి పడింది కొద్దిగా అందుకే నేను తెంపడం లేదు చాలా చాలా రెడీగా ఉన్నాయి కొన్ని హార్వెస్ట్ చేసేసిన అన్ని కన్ని కట్ చేసి పెట్టాను ఇది గోంగూర ఇత్తనానికి పెట్టేశాను మళ్ళీ అదే ఇత్తనాలు మళ్ళీ నేను గ్రో చేస్తాను ఇంట్లో చూడండి గులాబీ అండ్ కరివేపాకు పెట్టాను అయితే కరివేపాకు చాలా పెద్దగా చెట్టు అయ్యేసరికి కట్ చేశాను మళ్ళీ చిగుళ్ళు వస్తున్నాయి ఇప్పుడు ఇక చూడండి బెండకాయలు ఎంత లేతగా ఉన్నాయో హార్వెస్ట్ కి రెడీగా ఉన్నాయి ఇప్పుడు వీటన్నిటిని కట్ చేసేస్తున్నాను నేను ఎందుకంటే మళ్ళీ కొన్ని రోజులు అయితే ఇవి కూడా ముదిరిపోతాయి ఇవన్నీ మా వంటలోకి ఉపయోగించుకుంటూ ఉంటాము సేల్ అవ్వండి ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ ఇందులో ముల్లంగి ఒక 4-5 డేస్ అవుతుంది పెట్టి నేను చిన్న చిన్న మొలకలు అనేవి రావడం జరిగింది అండ్ టమాటా కూడా ఇందులో పెట్టాను నేను ఇక్కడ అండ్ వన్ మోర్ థింగ్ మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అన్నమాట మా గార్డెన్ అంటే ఇంకా కింద కూడా నేను అన్ని అరేంజ్ చేసి పెట్టాను నేను ఇక్కడ ఇక్కడ చూడండి నేను బీట్రూట్ వేసాను ఇందులో చిన్న చిన్న మొలకలు రావడం జరిగాయి అండ్ ఇందులో వచ్చేసి క్యాబేజీ పెట్టాను ఇది కూడా ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయి ఇక్కడ చామంతి బాగా చాలా బాగా పూస్తాయి నేను మళ్ళీ సెకండ్ టైమ్ ఇది చూడండి ఇది కూడా ముల్లంగి ఇక్కడ కూడా ముల్లంగి పెట్టాను నేను ఇక్కడ ఆనియన్స్ ప్లాంట్స్ గ్రో అవుతున్నాయి ఇక్కడ చూడండి మిర్చి నారు ఇదంతా మళ్ళీ దీన్ని నేను విడిగా మళ్ళీ ఒక్కొక్కటి పెట్టడం జరుగుతుంది